नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ఓ స్టాక్ మాత్రం లిస్టింగ్ రోజే దుమ్ము దులిపేసింది. మార్కెట్ అంచనాలను మించి హ్యాపీయెస్ట్ మైండ్స్ బంపర్ లిస్టింగ్ కావడంతో ఇతర కంపెనీలు కూడా ఐపీఓపై ఆసక్తి చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఐపీఓకు వచ్చే కంపెనీల వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. హ్యాపీయెస్ట్ మైండ్స్ తొలి రోజే అదృశ్య అనిపించడంతో పలు కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రూట్ మొబైల్ ఐపీఓకు కూడా భారీ స్పందన రావడం, ఈ సోమవారం లిస్ట్ అయ్యే ఈ స్టాక్ పై అంచనాలు అధికంగా ఉండడంతో పలు కంపెనీలు ఇటువైపు చూస్తున్నాయి. ఇక ఈ సోమవారం నుంచి క్యాంప్స్ తో పాటు కెమికాన్ స్పెషాలిటీ కెమికల్స్, మంగళవారం నుంచి ఏంజిల్ బ్రోకింగ్ ఇష్యూలు ప్రారంభం కానుండగా ఐపీఓ ద్వారా ఈ కంపెనీలు 3,162 కోట్ల రూపాయల నిధులను సేకరించనున్నాయి. ఇప్పటికే 2 ఐపీఓలు క్లిక్ కావడంతో వచ్చే వారం ప్రారంభమయ్యే 3 పబ్లిక్ ఇష్యూలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్చి నుంచి చాలా మంది కొత్త మంది ఇన్వెస్టర్స్ రావటం అండ్ ఈ గత కొద్ది నెలల నుంచి చాలా తక్కువ ఐపీఓస్ మార్కెట్ కి రావటం తోటి మంచి ఇష్యూస్ కి మంచి ఆదరణ రావటం మనం చూసాం అన్నమాట. అదే విధంగా హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎనీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే మనం చూసాం. ఇప్పుడు ఈ వారం ఇంకొకటి రూట్ మొబైల్ కూడా లిస్ట్ అవుతుంది అండ్ ఈ మార్కెట్ కండిషన్స్ ని అవకాశంగా తీసుకుని ఇంకా కొత్త ఇష్యూస్ కూడా చాలా రాబోతున్నాయి. అందులో క్యాంప్స్ అన్నమాట ఉంది. క్యాంప్స్ లో అయితే ఎన్ఎస్సికి ఈక్విటీ కూడా ఉంది. ఎన్ఎస్సీ అనమాట దాని ఈక్విటీ తన ఈక్విటీని అమ్ముతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా కెమికాన్ స్పెషాలిటీ కెమికల్స్ కూడా లిస్టింగ్కి వస్తుంది. ఇది ఐపీఓకి వస్తుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఆల్రెడీ అప్లికేషన్ ఐటమ్ చూసాం సెబీకి. అదేవిధంగా కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక్కటే కాకుండా మిగతాయి బార్బిక్యూ నేషన్ ఇవన్నీ పాపులర్ అండి. మనం చూస్తున్న రెస్టరెంట్ చైన్ ఏదైతే ఉందో బార్బిక్యూ చైన్ అనమాట అది కూడా అప్లై చేయటం చూసాం. మోరోవర్ బజాజ్ ఎనర్జీ అన్నమాట అలాంటి స్టాక్ కూడా లిస్టింగ్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇక ఈ క్యాలెండర్ ఇయర్ చివరి త్రైమాసికంలో పలు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. యూటీఐ, ఏఎంసీ 3,800 కోట్ల రూపాయలు, గ్లాండ్ ఫార్మా 1,250 కోట్ల రూపాయలు, హర్ష ఇంజనీర్స్ 370 కోట్ల రూపాయలు, ముతూట్ మైక్రోఫిన్ 700 కోట్ల రూపాయలు, శ్రీరామ్ ప్రాపర్టీస్ 1,250 కోట్ల రూపాయలు, మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ 600 కోట్ల రూపాయలు, నర్మదా బయోకెమ్ 90 కోట్ల రూపాయలు, లోధా డెవలపర్స్ 5,300 కోట్ల రూపాయలు, హిందూజా లేలాండ్ ఫినాన్స్ 500 కోట్ల రూపాయలు, శ్రేయి ఎక్విప్మెంట్ ఫినాన్స్ 1,100 కోట్ల రూపాయల నిధులను సమీకరించనున్నాయి. అలాగే ఈ ఏడాది చివరి నాటికి హెచ్డిబి ఫినాన్షియల్, ఆకాష్ ఎడ్యుకేషన్, ఎమి ఆర్గానిక్స్, సెంచురీ మెటల్ రీసైక్లింగ్లు కూడా పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మర్చెంట్ బ్యాంకర్స్ అపాయింట్ చేయటం, కేంద్ర ప్రభుత్వం దాని దిశగా చర్యలు తీసుకోవటం, ఇన్ఫాక్ట్ పార్లమెంట్లో కూడా కొన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తుంది ఎల్ఐసి డిస్ఇన్వెస్ట్మెంట్కి. కాబట్టి వన్స్ అదైతే మేబీ బిఫోర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఎల్ఐసి ఐపీఓ కూడా రావడానికి కేంద్ర ప్రభుత్వం చూడవచ్చు. ఇన్ఫాక్ట్ ఎల్ఐసి ఐపీఓ కనుక వస్తే కనుక యాజ్ పర్ ప్రెసెంట్ మార్కెట్ నామ్స్ 25% డిస్ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీలో స్టేట్ అది టాప్ 5 స్టాక్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి క్లియర్లీ ఐపీఓ మార్కెట్ వైబ్రెంట్గా ఉంటుంది. వైబ్రెంట్గా ఉన్నప్పుడు మంచి లిస్టింగ్ ప్రీమియమ్స్ వస్తాయి. లిస్టింగ్ ప్రీమియమ్స్ వచ్చినప్పుడు ఎవరైతే సేఫ్గా నేను మార్కెట్స్లో స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకొని ఒకటి ఐపీఓస్లోనే పెట్టి నాకు అలాట్మెంట్ వస్తే కనుక లిస్టింగ్ అప్పుడు అమ్ముకుని లాభాలు తీసుకుంటాను అనుకుంటే కనుక దిస్ ఈస్ ఎ గుడ్ టైం. ఇక ఎంతో మంది ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసి కూడా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పబ్లిక్ ఇష్యూకు రానున్నట్టు వార్తలొస్తున్నాయి. ఏదేమైనా గత కొంతకాలం నుంచి పబ్లిక్ ఇష్యూలు లేక నిరుత్సాహంగా ఉన్న ఇన్వెస్టర్లకు వచ్చేది పండగ సీజనే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఇంకా స్థిరపడాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కోవిడ్-19తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం క్రమక్రమంగా కోలుకుంటోందని అన్నారు. జూన్ జూలైలో కొన్ని రంగాలు స్తంభించిపోయినప్పటికీ ఏడాది చివరి నాటికి పరిస్థితి మెరుగుపడి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ, ద పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ దట్ ఈస్ పిఎంఐ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్టన్ ప్రైవేట్ ఎస్టిమేట్స్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ టు సమ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ in the second quarter of the current year, while of course contractions in several other sectors are also simultaneously easing. The recovery is however not yet fully entrenched, and moreover in some sectors the uptick which was noticed in June and July they appear to have leveled off.
By all indications, the recovery is likely to be gradual as efforts towards reopening of the economy are confronted with rising infections. రిలయన్స్ జియో తర్వాత దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లను భారీగా ఆకర్షిస్తోంది రిలయన్స్ రిటైల్. ఇప్పటికే సిల్వర్ లేక్ 7500 కోట్లు వెచ్చించి 1.75% వాటా తీసుకుంది. కార్లీల్, సాఫ్ట్ బ్యాంక్, అబుదాబీ సహా జాయింట్ ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. అయితే ముఖేష్ అంబానీ మాత్రం వాటిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్లో వాటా కొనుగోలుకు పెట్టుబడిదారులు వరుస కడుతున్నారు. జియోలో దాదాపు 150,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ మళ్లీ రిటైల్ విభాగంలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే సిల్వర్ లేక్ మినహా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంబానీ. అబుదాబీ కూడా 750 మిలియన్ డాలర్లు పెట్టడానికి సిద్ధమైంది. వాస్తవానికి రిలయన్స్ రిటైల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్కు 10% స్టేక్ అమ్మాలని ముందుగా భావించారు. దీనివల్ల కంపెనీకి 5.7 బిలియన్ డాలర్లు అంటే 40,000 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ కంపెనీ అనూహ్యంగా వ్యూహం మార్చింది. అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ దిగ్గజం అమెజాన్కు మెజారిటీ వాటా విక్రయించేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. 40% వాటా కొనుగోలు కోసం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల రిలయన్స్ కంపెనీకి 150,000 కోట్లు వస్తాయి. అంటే ఇది సింగిల్ లార్జెస్ట్ స్టేక్ సేల్ అవుతుంది. ఓ రకంగా ఇది జాక్పాట్. అందుకే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ ను పక్కన పెట్టి వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి పెట్టింది రిలయన్స్. అమెరికా కంపెనీ సెల్జీన్ తో తలెత్తిన వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ తెలిపింది. క్యాన్సర్ వ్యాధులకు చికిత్సలో ఉపయోగించే రెవ్లిమిడ్ ఔషధంపై సెల్జీన్ తో డాక్టర్ రెడ్డిస్ కు పేటెంట్ వివాదం ఉంది. సేల్స్ పరంగా ప్రపంచంలోని టాప్ 10 ఔషధాల్లో ఒకటైన రెవ్లిమిడ్ ఔషధంపై సెల్జీన్ కు పేటెంట్ ఉంది. దీంతో యుఎస్ మార్కెట్లో విక్రయించడంలో డాక్టర్ రెడ్డిస్ కు సెల్జీన్ తో పేటెంట్ వివాదం ఏర్పడింది. తాజాగా ఇదే అంశంపై ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో 2022 మార్చ్ తర్వాత యుఎస్ లో రెవ్లిమిడ్ జెనరిక్ ఔషధం విక్రయాలకు డాక్టర్ రెడ్డిస్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. 2026 జనవరి 31 వరకు కొంత పరిమితితోనూ ఆ తర్వాత పరిమితి లేకుండా విక్రయం చేసుకోవచ్చని డాక్టర్ రెడ్డిస్ ఒప్పందం కుదుర్చుకుంది. టీఎస్ బి పాస్ తో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందుతుందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో భవన అనుమతుల కోసం నగరవాసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని టీఎస్ బి పాస్ తో వారి కష్టాలు తీరనున్నాయని తెలిపింది. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాలలోపు భూమిలో నిర్మించుకునే భవంతులకు అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. 75 నుంచి 600 చదరపు గజాలలోపు విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు 21 రోజులలోపు అధికారులు అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాల్సి ఉంటుందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. ఇట్స్ వెల్ అప్రిషియేటెడ్. సో ఈ టీఎస్ బి పాస్కి నాంది క్రెడాయ్ యొక్క ప్రయత్నమేనండి గత 2-3 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు ఫైనల్గా గవర్నమెంటు టీఎస్ బి పాస్ చట్టం మనకు అసెంబ్లీలో ఆమోదించబడ్డది. ఇది చాలా గొప్ప రిఫార్మ్ బిల్డింగ్ ఇండస్ట్రీలో. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప రెగ్యులేషన్ లేదు. ఒకసారి ఇది స్టెబిలైజ్ అయ్యి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందనుకోండి, సిటిజన్స్ కానీ బిల్డర్స్ కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాము. 21 డేస్లోనే బిల్డింగ్ పర్మిషన్ అప్లికెంట్ ఇవ్వబడుతుంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా, ఫండమెంటల్ అనలిస్ట్ క్రాంతి బత్తిని రికమెండేషన్స్ ని చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 వెబ్ పోర్టల్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in ఆధ్వర్యంలో గత కొన్ని వారాలుగా విజయవంతంగా నిర్వహిస్తోన్న వెబినార్స్ తుది అంకానికి చేరాయి. ఈ సిరీస్కు సంబంధించి ఈ ఆదివారం టెక్నికల్, ఫండమెంటల్ చివరి వెబినార్స్ జరగనున్నాయి. ఈ వెబినార్లో ఆదివారం ఉదయం 8 గంటలకు టెక్నికల్ సెషన్, 10:30 గంటలకు ఫండమెంటల్ సెషన్ జరగనున్నాయి. అగ్రి, స్పెషాలిటీ కెమికల్స్తో పాటు ఇతర రంగాలపై ఇండిపెండెంట్ ఫండమెంటల్ అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం బోధించనున్నారు. అలాగే ఈ వెబినార్స్ లో మీ అభిమాన అనలిస్టులు కుటుంబరావు, రాజేంద్రలు పాల్గొననున్నారు. మరింకెందుకు ఆలస్యం? ఎక్స్పర్ట్ గైడెన్స్, ఎక్స్క్లూజివ్ రికమెండేషన్స్ కోసం ఈ వెబినార్ లో పాల్గొనేందుకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్ ను వెంటనే విజిట్ చేయండి. ఈ వారం మళ్ళా వెబినార్ కి సరికొత్త ఇష్యూస్ తోటి మనం వస్తున్నాం అన్నమాట.
అందులో లాస్ట్ వీక్ ఏదైతే కనుక ఆప్షన్స్ అండర్స్టాండింగ్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఏదైతే మనం చర్చించుకున్నామో దానికి కంటిన్యూషన్ కానీ ఆప్షన్ మార్కెట్లో అనమాట మన భారతదేశంలో వీక్లీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇండిసెస్లో. కాబట్టి వీక్లీ ఆప్షన్స్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఇద్దరు బ్యాంక్ నిఫ్టీ అవనివ్వండి, నిఫ్టీ అవనివ్వండి, వీక్లీ బేసిస్లో ఏ విధంగా ట్రేడ్ చేస్తే లాభాలు సంపాదించవచ్చు అనేది పైన కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అనమాట డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లియర్ కట్గా మనం ఏదైతే కనుక ఇప్పుడు మార్కెట్లో న్యూస్ ఫ్లో వచ్చినప్పుడు అనమాట క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అండ్ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ ఒక కంపెనీ పైన ఏ విధంగా ప్లే చేస్తాయి, వన్స్ ఆ ప్లే వల్ల ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఏ విధంగా మారుతుంది, ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు అనేది కూడా అనమాట అర్థం చేసుకునే తీరుని మనం పరిశీలిద్దాం ఈ వెబినార్లో. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. మనం చూసాం ఇప్పుడు ఈ వారంలో ఫార్మా స్టాక్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయి, డాక్టర్ రెడ్డి లీడ్ చేసి రైట్ ఫ్రమ్ ఈవెన్ చిన్న షేర్స్ లైక్ నాట్కో కూడా ఏ విధంగా 10% ప్లస్ గెయిన్స్ ఇవ్వడం చూసాం. కాబట్టి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ ఆన్ ది ఇన్వెస్టర్ మైండ్ సెట్ అనేది ఎంఫోసిస్గా కూడా ఈ వారం చూస్తాం. ప్లస్ ఎనీవే ఆప్షన్స్ హెస్ బికమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రతి ఇన్వెస్టర్ అయింది కాబట్టి అందులో కూడా కొన్ని టిప్స్ నేర్చుకోండి. ఈ రాబోయే వెబినార్లో అగ్రి అండ్ అగ్రి రిలేటెడ్ స్టాక్స్ ఒకటి, కెమికల్స్ అంటే అదొక వాస్ట్ ఫీల్డ్ కాబట్టి కమాడిటీ కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ గ్రీన్ కెమికల్స్ అంటే లెస్ ఆఫ్ టాక్సికాలజీ అండ్ లెస్ కార్సినోజెనిక్ మెటీరియల్ నుంచి న్యాచురల్ మెటీరియల్ నుంచి ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ ఎలా ట్రాన్జిషన్ జరుగుతుంది. సో కెమికల్స్ అనేది ఒక ఫీల్డ్. అలాగే నాన్ లెండింగ్ ఫైనాన్షియల్స్ అండ్ ఫిన్టెక్, ఫైనాన్షియల్ రంగంలో చాలా టెక్నాలజీ అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. అలాగే నాన్ లెండర్స్ అంటే బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాకుండా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ ఇటువంటివన్నీ కూడా మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే మనకి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, అందులో భాగంగా పెయింట్ ఇండస్ట్రీ, అందులో గణనీయమైన మార్పులు కూడా వస్తున్నాయి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సో దానికి రిలేటెడ్ కొన్ని సెక్టర్స్ ఎలాగుంటాయి, ఎందుకంటే అల్టిమేట్లీ హౌసింగ్ అండ్ టు ఎన్ ఎక్స్టెంట్ కమర్షియల్ స్పేస్ అనేది డెఫినెట్లీ అవసరపడుతుంది ఇమ్మీడియట్లీ కొద్దిగా తగ్గినా కానీ. సో అల్టిమేట్లీ మనకి దానికి డిమాండ్ పరంగా పెరుగుతుంది కాబట్టి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఒకటి, వీటి గురించి కూడా అండ్ ఇతరత్ర కొన్ని అలైడ్ సెక్టర్స్ గురించి కొద్దిగా బ్రీఫ్గా మాట్లాడడం జరుగుతుంది. ఐ ఇన్వైట్ యూ ఆల్ టు ద అప్కమింగ్ వెబినార్ ఆన్ సండే. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక ఒక కరెక్షన్ చూసాం మొదట, ఆ తర్వాత కరెక్షన్ తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ అయింది, కన్సాలిడేషన్ అయ్యి చివరికి శుక్రవారం నాటికి మార్కెట్ చాలా స్ట్రాంగ్గా లోయర్ రేట్ నుంచి రికవరీ అవ్వడం మనం చూసాము. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక 11,600 11,400 మధ్యన ఒక చిన్న నారో బ్యాండ్ మూమెంట్లో ట్రేడ్ అవ్వడం మనం చూసాము. ఈ కరెక్షన్ ఈ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్గా 11,500 పైన క్లోజ్ అయింది, పోయిన వారం లెవెల్స్ దగ్గరే పటిష్టంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ చూస్తే అప్ ట్రెండ్లో ఒక కరెక్షన్ అనేది కన్సాలిడేషన్ తోటి టైం వైజ్ పూర్తి చేసుకుంది కాబట్టి మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉందనుకోవచ్చు. అలాగే మార్కెట్ టెక్నికల్గా చూస్తే కనుక సపోర్ట్ లెవెల్స్ పైన నిలదొక్కుంది కాబట్టి సపోర్ట్ లెవెల్స్ని అలాగే మెయింటైన్ చేసింది కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ ట్రెండ్ చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. మనకి మారిటరీకి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే కనుక ఇక్కడ నుంచి ఎన్బిఎఫ్సీస్లో కూడా ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో బ్యాంక్ స్టాక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ కన్సాలిడేషన్లో కరెక్ట్గా మద్దతు లెవెల్ దగ్గర ఉన్నాయి. ఇందులో చూస్తే కనుక లాస్ట్ వీక్ కూడా అనుకున్నాము మన్నపురం అండ్ ముత్తూట్ కూడా ప్రస్తుతానికి కరెక్ట్గా పాజిటివ్గానే కనిపిస్తుంది. అదేవిధంగా సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో ఒక పాజిటివ్ రీబౌండ్ కొనసాగింది. అందులో మనకి డాక్టర్ రెడ్డిస్ చూస్తే కనుక ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో అనూహ్యమైన అప్ ట్రెండ్ అనేది చూసాము. అలాగే సిప్లా, క్యాడిల్లా, గ్లెన్మార్క్, నాట్కో, దివిస్ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్తో ఉన్నాయి. అలాగే ఆటో స్టాక్స్లో కూడా ఒక మంచి రీబౌండ్ చూసాము. అందులో చూస్తే కనుక ఎస్కార్ట్స్ కానీ, హీరో మోటార్ కానీ, బజాజ్ కానీ, ఎంఎండ్ఎం, మారుతి ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టడీ ట్రెండ్లో క్లోజ్ అవ్వడం మనం చూసాము. అలాగే ఐటీ స్టాక్స్ చూస్తే కనుక ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అవన్నీ కూడా ఒక స్టడీ మోడ్లో ట్రెండ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఎఫ్ఎంసీజీలో పెద్ద యాక్టివిటీ లేవు కానీ సపోర్ట్ లెవెల్ మద్దతులోంచి ఒక చిన్న రీబౌండ్ అనేది ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కూడా రావడం మనం చూసాము.
సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ మిక్సెడ్గా కనిపించింది. ఈ మిక్సెడ్ ట్రెండ్లో చూస్తే కనుక మార్కెట్ కొంచెం ఒక స్టడీ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. పైగా మనకి నిఫ్టీ లెవెల్ చూస్తే కనుక 11,600 నెక్స్ట్ కీలకమైన రెసిస్టెన్స్ ఒక 100 పాయింట్స్ దూరంలోనే ఉంది. ఒకవేళ కనుక ఈ 11,600 లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ చేసిందంటే మార్కెట్ 12,000 స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా స్టడీగా ఉంది కాబట్టి మంచి ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో అప్ ట్రెండ్లో మెయింటైన్ చేసిన స్టాక్స్ని అప్ లాంగ్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. బ్యాంక్స్లో చూస్తే కనుక మనకి కోటాక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పాజిటివ్గా ఉంది. ఒకవేళ ఏమాత్రం పాజిటివ్ ట్రిగర్ వస్తే వీటిల్లో కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇక మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, ఇన్వెస్టర్లు ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చక్కని రిటర్న్స్ ను ఒడిసి పట్టుకోవచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసినట్లయితే రానున్న 3 ఇయర్స్లో కూడా వడ్డీ రేట్లని 0 లేక నెగిటివ్ టెరిటరీలో ఉంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేటట్లు స్టేట్మెంట్స్ రావడంతో దాని యొక్క ప్రభావంతో ఈ మార్కెట్ల యొక్క రియాక్షను ఇనిషియల్గా న్యూట్రల్గా ఉన్నప్పటికీ బట్ ఈక్విటీ మార్కెట్స్ కనుక చూసినట్లయితే 0 వడ్డీ రేట్లు ఆర్ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మార్కెట్స్కి ఈక్విటీ మార్కెట్స్కి చాలా సానుకూలంగా ఉండే స్టేట్మెంట్ అది. దాని యొక్క ప్రభావంతో రానున్న రోజుల్లో ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే ఇండియా మరియు మిగిలినటువంటి ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఒక పాజిటివ్గా ర్యాలీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉండటానికి ఇది ఒక ప్రధాన అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ఇండియాలో కూడా ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్ టైమ్ లోలో ఉన్నప్పటికీ బట్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వస్తున్నటువంటి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ రిడక్షన్ స్టేట్మెంట్స్ అనేవి ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఒక పాజిటివ్గా ఇండియన్ ఆర్బీఐ కూడా రానున్న రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఈక్విటీకి అలోకేషన్ అనేది ఎక్కువగా పెరిగి మార్కెట్స్ ఒక పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గ్రోత్ కూడా లో ఇంట్రెస్ట్ రేట్ టైంలో గ్రోత్ ఎకానమీ గ్రోత్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని యొక్క ప్రభావంతో రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్స్ ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్లో ఈ వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఎవరైతే పొజిషన్ బిల్డప్ చేయాలనుకుంటున్నారో మార్కెట్స్లో ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా బయ్ ఆన్ డిప్స్ మార్కెట్. మార్కెట్లో మనకి ఏ వీక్లో 5 ట్రేడింగ్ డేస్ ఉన్నప్పుడు ఏ రోజైతే మార్కెట్లో డిప్ అనేది వస్తుందో మార్కెట్ ఆ డిప్ కూడా ఇస్తూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ డిప్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్గా ప్రతి స్టాక్ని కొన్నట్లయితే రానున్న రోజుల్లో మార్కెట్లో మంచి పోర్ట్ఫోలియోని డిజైన్ చేయడానికి మంచి అవకాశం కింద మనం చూస్తున్నాం. మనం గత కొన్ని వారాలుగా చెప్తున్నాం 11,300 లెవెల్ అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉంది. మార్కెట్స్లో సెల్లింగ్ యొక్క ప్రభావం చాలా తగ్గుతుంది. అందువలన ఏదైనా అన్ఫోర్సిబుల్ ఈవెంట్స్ వస్తే కానీ మార్కెట్స్లో ఏదైనా స్ట్రాంగ్ కరెక్షన్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన ప్రస్తుతం మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి డిప్ వచ్చినా మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్గా బై చేయడానికి మంచి టైం కింద మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.